ఒక్క భారతదేశంలో మాత్రమే కనిపించే కొన్ని సంగీత వాయిద్యాలు. భారతదేశం అంటే సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాంటి మన భారతదేశంలో సంగీతానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే సాంస్కృతిక వారసత్వం మనకు సంగీత సాధన కోసం అద్భుతమైన వాయిద్యాలను ఇచ్చింది. అయితే ఒక్క భారతదేశంలో మాత్రమే చూడగల కొన్ని సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మరి ఆ సంగీత వాయిద్యాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పఖావజ్, పఖావజ్ బారెల్ ఆకృతి, రెండు తనల డ్రమ్ ఆకారంలో ఉంటుంది. దీన్ని మృదంగం అని కూడా అంటారు. ఇది డోలక్ లాగా కనిపించినప్పటికీ దీన్ని రాగం తబలాలాగా ఉంటుంది. ఈ సున్నితమైన వాయిద్యానికి కోమలమైన గొంతు ఉంది. దీన్ని సంగీతం, నృత్యం వివిధ రూపాలతో సహా వాయిద్యంగా ఉపయోగిస్తారు. పాదయని డప్పు, పాదయని డప్పు చెక్క పలకలు, తోలు గోడలతో చేయబడిన ఫ్రేమ్ డ్రమ్. ఇది కర్రలతో వాయించి పరాయి డప్పులాగా కాకుండా చేతితో వాయించే వాయిద్యం. పాదయని అనేది కేరళ సాంప్రదాయ నృత్యం. దీనికి డప్పుని సహకార వాయిద్యంగా ఉపయోగిస్తారు. ఇది మంచి లయబద్ధమైన సంగీతాన్ని సృష్టించి చెవులకు ఇంపుగా ఉంటుంది. పేప, పేప అనేది గేదె కొమ్ము నుండి తయారు చేసే హర్న్ పైప్ సాధనం. ఇది అస్సాంలో చాలా ముఖ్యమైన సంగీత వాయిద్యం. ప్రత్యేకంగా దీన్ని బహునృత్యం సమయంలో ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా బహు కళాకారులు, యువకులు వాయిస్తారు. దీన్ని ఫ్లూట్తో పోలుస్తారు. పేపాని అస్సాం వంటి వివిధ అడవి జాతీయులు పెంప, జురి, సింగార అని మరికొంతమంది పేపటి అని వివిధ పేర్లతో పిలుస్తారు. రావణహత, పేరుకు తగ్గట్టుగా ఈ వాయిద్యం రావణుని కాలంలో శ్రీలంకలోని హేళ ప్రజలు దాని మూలాలను కలిగి ఉందని నమ్ముతారు. ఇది పురాతన తీగల వాయిద్యం. ఇది భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో, శ్రీలంక, ఈ రెండు దేశాలలో వాడతారు. ఇది వయోలిన్కి పూర్వీకురాలిగా కూడా చెప్తారు. సంబల్, పశ్చిమ భారతదేశానికి చెందిన సంబల్ డ్రమ్ లాగా ఉండే సంగీత వాయిద్యం. ఇది రెండు డ్రమ్ల కలగలుపుతూ ఉండి ఒక డ్రమ్ మరో దానికంటే ఎక్కువ పిచ్ కలిగి ఉంటుంది. ఈ డ్రమ్ పైభాగం చర్మం తలతో విస్తరించి ఉంటుంది. ఇది ఎక్కువగా తబలలాగా కనిపిస్తుంది. ఉడుకై, ఉడికై అనేది తమిళనాడుకు చెందిన ఫోన్ ఆకారంలో ఉండే వాయిద్యం. దీన్ని జానపద సంగీతంలో వాడతారు. ఇది భారతీయ అవర్ గ్లాస్ డ్రమ్ని పోలి ఉంటుంది. దీనికి ఒకవైపు వంకి ఉన్న చిన్న ఊచు ఉంటుంది. ఉడికైని చేతితో వాయిస్తారు. దీని పిచ్ టెంపోని, లెస్ని ఒత్తిడ్చడం ద్వారా మధ్య మధ్యలో మార్చవచ్చు. శివుడి చేతిలో ఉంది డమరుని కూడా ఉడికైగా భావిస్తారు. కుజ్హాల్, రెండు కర్రలతో కూడిన ఈ కుజ్హాల్ వాయిద్యం కేరళలోని ఆలయాలలో ఉపయోగిస్తారు. దీని ధ్వని ఈల శబ్దంలాగా ఉంది. దీన్ని నాదస్వరంతో పోలుస్తారు. ఇది షేహనాయిలాగా ఉంటుంది. అందువల్ల ఈ రెండు వాయిద్యాల మధ్య చాలామంది తికమక పడతారు. కుజ్హాల్ని సాధారణంగా ఆలయాలలో పండుగల సమయాల్లో వాయిస్తారు. గుబ్గుడ, గుబ్గుడ పేర్కుషన్ తీగల వాయిద్యం. ఇది ఎండిన కాయల లేదా ప్రేగుల లాంటి తీగలతో కలపబడిన చెక్క ప్రతిధ్వని కారి. ఈ వాయిద్యాన్ని వాయించినప్పుడు దాని శరీరం దీన్ని వాయించే వారి చేతి కింద ఉండి తీగ చివరి భాగం అదే చేతి పిడికిల్లో ఉంటుంది. ఈ తీగ మరో చేతిలో ఉండే ప్లాస్టిక్ ముక్క ద్వారా లాగబడుతుంది. అల్గోజా, పంజాబ్, రాజస్థాన్లో కనిపెట్టిన ఈ వాయిద్యం స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది సింధీ, బలూచి సంగీతకారులచే దత్త తీసుకోబడి జుగ్ని, జింద్ మహి, మీర్చా కళ ప్రక్రియలో ఉపయోగించబడింది. ఇది రెండు ఫ్లూట్లు కలిసినట్లుగా ఉంటుంది. దీన్ని రెండు వైపులా మూలాలు, వేళ్లను ఉపయోగించి వాయిస్తారు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక్క భారతదేశంలో మాత్రమే కనిపించే సంగీత వాయిద్యాలుగా చెప్పబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.